ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇవాళ మరోసారి ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు. నిన్న 9 గంటల పాటు విచారించిన అధికారులు విదేశాల్లో పెట్టుబడులు లావాదేవీలపై ఆరా తీశారు. ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉల్లంఘించినట్లు ఎమ్మెల్యేపై అభియోగం ఉంది. విదేశాల్లో పెట్టుబడులు నగదు చెల్లింపులపై ఫోకస్ పెట్టిన ఈడీ ఇప్పటికే ఎమ్మెల్యే విదేశీ పర్యటన ఆర్థిక లావాదేవీల వివరాలు సేకరించినట్లు సమాచారం. ఇవాళ మరోసారి ఈడీ విచారణకు హాజరు కానున్న మంచిరెడ్డి కిషన్ రెడ్డి నుంచి మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.